వర్మగారు చెప్తారు. అనివార్య అనివార్య కారణాల వల్ల సినిమా ఇప్పుడు ఆగింది. అనివార్య కారణం ఎవరో అదీనే ఈయన సీన్కి ఏమీ తెలియనట్టు ఏదో అంటే ఎవరికి తెలియని నాకు తెలియని అన్నట్టు ఒక చిన్న పోజ్ కొట్టారు సాధీర్కి. అది క్లారిఫై చేయడానికి చెప్తున్నాను. ఎనీవే ఆల్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అని ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఐమ్ ష్యూర్ యు నో. సో ఫైనల్లీ ఐరానికల్లీ ఇదంతా అయిపోయాక మాకున్న పాత రిలేషన్షిప్లో మధ్యలో ఏదో వాట్ ఎవర్ హ్యాపెండ్ అయిపోయింది అయిపోయింది. సో అగైన్ మేమిద్దరం కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీద నుంచి నీ సినిమా గురించి మాట్లాడుతున్నాం. సో ఇది ఫైనల్ ప్రూఫ్ మా ఇద్దరి మధ్య మళ్ళీ చివరి యా యా. ఇప్పుడు నట్టి రాక్షస్ కుమార్ అనే ఒక బిరుదు ఇచ్చాను ఆ టైంలో, అది తీసేసి మళ్ళీ నట్టి దేవతకు అడి దానికి కౌంటర్ పార్ట్ ఏదైనా. కమింగ్ టు ద ఫిలిం, అది అంటే నాకు ఎప్పటి నుంచో కూడా ఒక కోరిక ఏంటంటే మన ఎంతసేపు మనకు ఒక ఛాందస్ భావాలు ఉంటాయి, లేకపోతే ఇది తప్పు, లేకపోతే ఒక ఎంబారెస్సింగ్ పాయింట్ అని ఉంటుంది కొన్ని విషయాల గురించి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2019లో సుప్రీంకోర్టు రిపీల్ చేసేసింది ఇది సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్ అనేది వ్యాలిడ్ అని. అప్పుడు నాకేమనిపించింది అంటే ఒక సినిమా మామూలుగా ఎప్పుడు మనం అబ్బాయి అమ్మాయి ఉన్న లవ్ స్టోరీ అని కొన్ని వందలు మేబీ వేలు చూసి ఉండొచ్చు సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి. సో ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఉన్న ఒక సినిమాలో ఒక అబ్బాయి అమ్మాయి బదులు ఒక ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుని వాళ్ళు ఒక దాంట్లోకి వెళ్ళారు. దిస్ ఫిలిం ఈజ్ నాట్ అబౌట్ లెస్బియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడ్ పైర్ హ్యాపెన్ టు బి లెస్బియన్స్, ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సరిగ్గా మనకి ఒక హీరో డేట్లు దొరికి హీరోయిన్ డేట్లు దొరకకుండా, హీరోయిన్ డేట్లు దొరికి హీరో డేట్లు దొరకకుండా అది ఒక డబల్ ఆపర్చునిటీ. ఇద్దరు అమ్మాయిలు డేట్స్ ఉంటే వాళ్ళతో కూడా మీరు అనుకున్న స్టోరీ తీసేయచ్చు. అది ఐ థింక్ ఒక కొత్త రకమైన ఎలిమెంట్. సో దిస్ యాజ్ ఫర్ ఇస్ దట్ రిలీజ్ అండ్ స్టోరీ ఐడియా బట్టి. ఇప్పుడు మీరు ఏమైనా క్వశ్చన్స్ అడితే అడగండి. అంటే సార్ ఏంటి వరుసగా సినిమాలు ఇప్పుడు రీరిలీజ్ చేస్తున్న టైంలోనే ఇప్పుడు ఈ సినిమా గతంలో చేయాలనుకున్నారు కదా, మళ్ళీ అంటే దీనిపైన మొత్తం క్లారిఫై అయిపోయాయి సార్ మొత్తం? సార్ రామాయణం అంతా అయింది, రాముడికి సీత ఏమైందంటే ఏం చెప్పాలి నేను? అలాగే నేను ఆయన లేచి అదైతే క్లారిఫై అయిపోయింది 100%. సో మరి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఎవరైనా అడ్డుకోవడానికి అంటే ప్రస్తుతం చూస్తుంటే అంటే ఇలాంటి సినిమాలు మన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సేమ్ ఒకే రకంగా ఉన్నటువంటి అంటే కొంత యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మీరైతే చేస్తూనే ఉంటారు సినిమాలన్నీ కూడా, ఇలాంటి ఏదైనా కూడా ముందు చేస్తుంటారు కదా. సో మరి భవిష్యత్తులో ఏమన్నా ఇలాంటివి వస్తే మరి ఎట్లా చేస్తారండి? అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఒక ఫీచర్ ఫిల్మ్ 0.1, ఇది సెన్సార్ అయిపోయింది ఆల్రెడీ, అందుకనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. సో ఇప్పుడు దీని మీద కొంచెం చాలా బ్యాక్గ్రౌండ్ ఆలోచనలు ఛాందస్ భావాలు ఉన్నవాళ్ళు వాళ్ళ కోసం తీయలేదు సినిమా. ఎవరైనా ప్రోగ్రెసివ్గా ఉండి ఇలాంటిది యాక్సెప్ట్ చేసిన వాళ్ళే మనకి ప్రైమ్ టార్గెట్ అవుతారు. అంటే ఇప్పుడు థియేటర్లోనే రిలీజ్ చేయకుండా, అంటే ప్రస్తుతం ఇలాంటి సినిమాలు ఎక్కువ ఏంటంటే ఓటీటీలో వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు కదా, మరి ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని కట్టుకట్టుకున్నాండి, ఒక్కొక్కరు చూస్తారు వెళ్ళి. సో ఫ్యామిలీకి ఒక్కొక్కరికి ఏమి తేడా ఉండదు, మనం అనుకుంటాం ఒక్కడే వెళ్తే ఫ్యామిలీ కాదు అనుకుంటాం, ఆడ అదే మెంబర్ కదా. యా ఓకే సార్. ఇంకోటి మొత్తం వరల్డ్ హిస్టరీలో ఫస్ట్ టైము ఇద్దరు అమ్మాయిల మధ్యన డ్యూయెట్లు తీసిన ఘనత కూడా నేనే తీసుకుంటున్నా, మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా. యా ఇది నేను అది చెప్తున్నాను, ఎక్సైట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ యాక్షన్ క్రైమ్ డ్రామా వేర్ మన మామూలు సినిమాల్లో ఇదే సినిమా ఒక హీరో హీరోయిన్తో చేస్తే అబ్సల్యూట్లీ వెరీ సింప్లిస్టిక్ స్టోరీ అది. కానీ ఆ విజువల్ లేయర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందని అనిపించి నేను ఇద్దరు అమ్మాయిల బ్యాక్డ్రాప్లో మెయిన్గా ఇట్స్ క్రైమ్ యాక్షన్ డ్రామా. యా